డిజైన్ అయితే మొత్తం సమోసాల్లా కట్ చేస్తుండు. కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి గీతలు. పని అయినాక తెలుస్తుంది ఎందుకో అర్థం కాదు. స్త్రీ పసిపి ఇమ్మంటుండే ఎందుకో ఏమో. ప్యాంట్ లాస్ లేదా? దోస్తులందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇవాళ డ్రాప్ కు పెంకలు తేలేమని డిజైన్ నే ఇమన్నాం మేస్త్రికి. డ్రాప్ ఉంటారు కదా, వాన కొడితే ఇంట్లోకి జల్లు రాకుండా అది డిజైన్ ఇస్తుండు. అక్కడ పెంకలు తెమ్మన్నారు కానీ మేము ఏమో డిజైన్ వేయండి అని చెప్పినాం. ఇంకా తక్కువ ఖర్చులు అయిపోతుంది కదా అని ఆలోచించినాం. ఇట్లా పట్టి ఇస్తుండు. ఇది లేకుంటే వాన లోపల దాకా వస్తుంది, మస్తు కష్టమవుతుంది అని ఇట్లా డ్రాప్ పెట్టించినాం. ఇదైతే నాకైతే పాప్కార్న్ గిండి ఉంటుంది చూడుండ్రి, అట్లుంది డిజైన్. సినిమా థియేటర్ అలా పాప్కార్న్స్ ఉంటాయి చూడుండ్రి, అట్లా అయిపోయి కానీ బాగుంది మొత్తానికైతే. ఇంకా ఇక్కడ పట్టీలు ఇవ్వాలి. మొత్తం పని అయినాకనే గోవతాళ్ళు ఇప్పేస్తారంట. ఏమైనా పని ఉంటే ముందుగానే చెప్పమంటారు అనమాట మేస్త్రి వాళ్ళు. అట్లని మేము ఏదేది అనేది ఆలోచించుకుంటున్నాం. మేస్త్రి పసిపి ఇమ్మంటుండే ఎందుకో ఏమో, రుద్దుతట్టుండేంత. ఇప్పుడు ఈ డ్రాప్కు పెడతాడా మరి ఎట్టిట్లనే చూడాలి. ఎందుకు సునీల్ తింటావా? పసుపు తింటావా? ఇంక ఇద్దరు పోయన్న మరి ఎట్లా తీసుకుంటావు? ఇక భయా లేలో దేదో మేస్త్రికి. ఏం చేశాడు అనేది చూడాలి. ఇంతకుముందుకేమో పసుపు ఇమ్మన్నాడు, ఇప్పుడేమో టేపు. జర దగ్గర ఉన్న పట్టుకే ఇవన్నీ అందిస్తున్న, దూరం ఉండుంటే. పసుపుని ఇందాక తీసుకుని కదా మేస్త్రి, అది దారానికి రుద్ది పెట్టిండు దానికి. లైట్గా కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి గీతలు. డిజైన్ ఇస్తానికి మంచిగా ఉంటుందంట. మీరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా వేసుకోండి. దారాన్ని పసుపు లద్ది పెట్టిండు మెజర్మెంట్ లాగా, పచ్చ పచ్చగా కనిపిస్తుంది. కొత్తగా మేస్త్రి పని నేర్చుకుంటలకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నా. 1 ఇంచ్ గ్యాప్తో చేస్తుంది. కండి ఇట్లా పట్టుకుండ్రు. ఇవాళ ఒక పని అతను, ఒక మేస్త్రి ఇద్దరు వచ్చారు. ఏ రోజు ఎవరు చేసిన అనేది యాదకుండాలని వీడియోలో చెప్తున్నా అన్నట్టు. ఇవాళ కూడా లైట్ బంద్ చేయలేరు స్తంభానికి, పొద్దుమిక్కడ దాకా అట్లనే ఉంటుంది. మాల్ తక్కువనే పడుతుంది కానీ పని ఎక్కువ ఉంటుంది. పక్క మేస్త్రేమో మోటార్ ఆన్ చేయమంటుండే ఒక పక్క పని చేసింది, మరి ఎట్లా చేసాడో చూడాలి. దానికి లోపల సైడ్ పట్టమంటుండే ఎందుకు. మారో మారో బంద్ చేయాలా? లోపల సైడ్ నీళ్ళు పట్టమంటు ఆవిడ పని చేయమంటుండు. ఎండ అయితే ఇవాళ బాగానే పడుతుంది మాకు. ఎండ ఎంత కొడితే అంత నయం, ఎందుకంటే ఆరిపోతాయి కదా. మన కొట్టిందనుక కష్టం. బంద్ చేసిన ఆన కొట్టింది అనుకో, ఇవన్నీ కొట్టుకోతాయి. మాలు కొట్టుకోతే చేసిన పని పోతుంది. లోపల సైడ్ తడిపిండు మంచిగా వస్తుందేమో. మరి డిజైన్ అయితే మొత్తం సమోసాల్లా కట్ చేస్తుండు. మొత్తం చేసినాక ఎట్లున్నది నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తా. డిజైన్ ఇచ్చుడు అయిపోయింది ఇంగ్లీష్. డ్రాప్కు డిజైన్ ఇచ్చుడు అయిపోయింది మేస్త్రి. ఇక్కడ అక్కడ పక్కన పట్టి నియమని చెప్తున్నా. మొత్తం బిల్డింగ్కి నీళ్లు పట్టిండు నల్లతోని, అంటే బోర్ పైప్తోని. అది నీళ్లు పట్టినాక మాలేస్తుంది. మొదలైతే కళా వేసిండు, తర్వాత మాలేస్తుంది.
లెవెలింగ్ పైప్ వేస్తుండు, సమానంగా కూడా రావాలి కదా. ప్రతిదానికి లెవెలింగ్ పైప్ వేస్తుండు కూడా వచ్చేయాలి. అవుతుంది నాలుగు అవుతుంది టైం. ఎంత కావాలి టైమా? బలరే ఊరి పోసంపల్లా ఎట్లా లీటర్? 80? అడుగుతున్నాం రేటు, ఇక్కడ తీసుకుంటాము మేము. ఇస్తుండు మేస్త్రి, ఆయన ఇష్టం ఉన్నది ఇమ్మని చెప్పినాం, అందుకే ఇస్తుండు. ఏది సడో చూడాలి, ఏడ సందు లేకుండా ఇస్తుండు. పెయింట్ వేసినాక మంచిగా ఉంటుంది అంటుండు. ఎట్లా అనేది తర్వాత కూడా చూడాలి. పని అయినాక తెలుస్తుంది, ఎందుకో అర్థం కాదు. పని కాకముందుకు తెలుస్తలేదు గిట్లుంటుందని. డిజైన్ కూడా గట్టి అనిపిస్తుంది. బాగానే సేపాయే ఆలోచించి ఆలోచించి ఇచ్చిండు చూడా. వాళ్ళ అయితే కొంచెం మంచి ఇస్తారని నేను అనుకున్నాము. నేను మా ఆయన చెప్పినాము నీ ఇష్టం ఉంది అని. చూస్తాం ఎట్లా ఇస్తాడనేది. పని అయితే మంచిగానే చేస్తుండు, కానీ ఈ పని కూడా ఎట్లా కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఇంత అయింది పని. నీకు ఇట్లా డబ్బాలు ఇచ్చిండు, అట్లా గీతలు ఇచ్చిండు. టైం ఎంత అయితే సునీల్ చూపి, ఇక్కడ చూపి. ఇక 6:30 అవుతుంది టైం. చీకటి అయిపోయింది, అసలే చలికాలం కదా, జల్దీ పొద్దుమిస్తుంది. ఇంకా మాలు ఎత్తి ఎడవస్తావు ఇది అందులో వస్తాంటాడు ఊకి ఆ రోడ్లా ఆ గుంతలల్లా. ఏ పుక్కడికి వచ్చినది ఇది గోడ్రూ? ప్యాంట్ లాస్ లేదా? కోట్లేనా? ప్యాంట్లు లేవా దీనికి? నిజమే అనుకుంటారు ఎవరని చూస్తే. తిప్పి కొడితే 10-15 లక్షలు కూడా లేదు గాని వచ్చి 60 లక్షలు. హైటెక్ సిటీ ధర చెప్తున్నా. అట్లేం లేదు, 30,000 గజం అంటురు, డబల్ రేట్ చెప్పిండు అంతే. కప్ప వస్తున్నావు, అగో కప్పలు కూడా వస్తున్నాయి పనికాడికి. అగో పోతుంది పోతుంది పోతుంది. నా పని కూడా ఇటైనా చేయలేదు ఒకే రూపాయలు. మా పని మీద అంత ఇంట్రెస్ట్ పెడుతున్నా. మంచిగా ఇది డ్రాప్ మీద ఇట్లా వచ్చేది పొద్దున్నుంటే. డిజైన్ వచ్చేది అది ఎస్ కర్వు ఆ కర్వు అన్ని కర్వులు రావాలంటే గంట పడతాయి. ఎడవస్తావు సెల్ఫ్ కింద? మళ్ళీ పొద్దున 6 గంటలకో 7 గంటలకో రావస్తావా? 8 గంటలకో సారీ 6 అయిద్దా. వచ్చింది రాజు మేస్త్రి. లైటే పెట్టలేము, లైట్ పెట్టాలి. ఇంకో మేస్త్రి వచ్చింది, ఇద్దరు ఒక తన వేస్తారు. జరా లైట్ పెట్టవా? స్విచ్ అయ్యి చీకటి ఉంది. పని చేసినుండే తీసేసారు, ఇక్కడ సైడ్ పని చేసినుండే కిటికీలు. వచ్చింది లైట్ వచ్చింది. ఇంట్లో కరెంట్ ఉంటే ఆ దీపం వేరుంటుంది కదా, ఇంట్లో కరెంట్ ఉంటే ఆ వెలుతురు వేరుంటుంది. మేస్త్రి నిన్న ఇక్కడ పెట్టిండు, ఈరోజు అయితే చీకటి అయ్యేదాకా చేసిండు. నిన్న మొన్న కూడా చేసిండు. డిజైన్ లైనప్పటి నుంచే చీకటి అవుతుంది, అంతకుముందు జల్దీనే పోతుండే 6 గంటల వరకు. 2-3 రోజుల నుంచి ఆలోచన అవుతుంది. మొత్తం చెట్టు లాగా ఉంది కదా, ఇట్లా చెట్టు గుబురు గుబురు ఉంటే ఎట్లుంటది అట్లా కదా. పోగడకి ఎట్లుంది డిజైన్ నిజంగా చెప్పు. ఇదైతే తమలపాకు చెట్టు గుబురు గుబురు అయితే ఎట్లుంటది? సదురుకుంటారు సామాన్లు. కూర్చొని వాళ్ళు వరకు పెట్టినాక
కామెడీగా మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసి. ఎవరు చూస్తారా ఎవరు తగాడుకుంటున్నాను నన్ను అర్థం చేసావు. రేపు మీరిద్దరే ఇక్కడ రాజమేశ్రి. ఇప్పుడే అయిపోయింది బుకింగ్ కదా. ఇక సెల్ఫ్ కడుతుండా సెల్ఫ్ పోస్తున్నావేమో. గింత గింత మాలు పొంగం షాన్ ఉంది. రెండు సెల్ఫ్లనే కట్టు కనీసం. గంత ఎత్త. ఓ ఎంత మంచి మాల అది అసర్కట్ మాలు. దేవుడా నా పానం డక్కు అంటుంది. ఇంత మాలంటే అగో తోవిన కొద్దిగా వస్తుంది బయది ఇలాక. అగో ముందు మాలు ఏం కాదు. ఇప్పుడు మూడు గంపలు నాలుగు గంపలు పోసిన. మూడు గంపలు పోసింది నాలుగు గంపలు కావులే. నా పానం డక్కు అంటుంది. ఏంది ఇంతే అంటే పానం కలకాలం ఉండేదా. వెనకకి ఎన్ని వెనకకి లక్షలు పోయేసరి కానీ ముందుకు ఎన్ని రూపాయలు పోయింది ఇయర్. అవునా కాదా. వెనకకి ఎన్ని ఎనుగులు పోయేసరి కానీ ముందుకెళ్ళి మాత్రం ఎలుకలు పోనియరు. కదుర్కొట్టండి మేస్త్రి. వీళ్ళంతా అక్క అక్క అనే మాట్లాడతారు. అట్లనే మాట్లాడతారు రోజు. చదురేసుకుంటున్నా గిన్నె ఇక్కడ మాది గిన్నె. మామిడికాయ తొక్కేసి ఇచ్చినండి మేస్త్రికి. బాగా వేసి ఇచ్చిన తొక్కే కదా వేసి ఇచ్చింది. చూస్తే ఏమైతుంది అవన్నీ ఏం పెడతలేం లే అబద్ధం ఎందుకు. మధ్యాహ్నం బిర్యానా.